అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత శ్రీలంకలోని ఓ ఆలయానికి కూడా భక్తుల సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతోంది. అదే ఈ సీతాదేవి ఆలయం. ఇది శ్రీలంకలోని సీతా ఎలియా అనే ప్రాంతం. సీతను రావణుడు అపహరించి అశోకవనంలో ఉంచిన ప్రాంతమిదేనని భక్తుల విశ్వాసం. పర్వత ప్రాంతంలోని సువరా ఎలియా పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ సీతాదేవి ఆలయం ఉన్న ప్రాంతంలోనే ఆంజనేయుడు మొదటిసారి సీతను చూశాడని భక్తులు నమ్ముతున్నారు. అశోకవాటికని మేము దర్శించడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ సీతాదేవి ఒక సంవత్సర కాలం శ్రీరామచంద్రుడి కోసం వేచి చూసిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని మేము వచ్చి ఇట్లా దర్శించుకోవడం మేము చాలా భాగ్యంగా భావిస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులు మాకు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఆలయం పక్కనే ఒక చిన్న జలపాతం ప్రవహిస్తోంది. దానికి సమీపంలో ఆంజనేయుడు సీతతో మాట్లాడుతున్న విగ్రహాలు ఏర్పాటు చేశారు. దగ్గర్లో ఉన్న ఒక రాయిపై కనిపిస్తున్న చిన్న గుంతను భక్తులు ఆంజనేయుడి పాదంగా చెప్పుకుంటారు. గంభ రామాయణ తిలయం, వాల్మీకి రామాయణ తిలయం, సొల్లపడుగంద వాసకం, కండేన్ சீதையை, அதாவது வந்து ஆஞ்சனேயர் முதன்முதலாக சீதையை கண்ட இடம் என்று சொல்லுவார்கள். முதன்முதலாக சீதை வனவாசத்தில் இருக்கும்போது சீதையை தேடி வருகிறார் அனுமன். தேடி வந்த பிற்பாடு அவரை முதன்முதலாக அசோக வனத்தில் இங்கேதான் காண்கிறார். அதனாலதான் இந்த கண்டியின் சீதையை முதன்முதலாக சீதை கண்டிடம் என்று இந்த இடம் பிரசித்தி பற்றி சொல்லப்படுகிறது. ఏదైతే ఇక్కడ నది వెళ్తుందో అది సీతమ్మ వారు స్నానం చేసిన నదిలో చాలా చల్లగా ఉంటాయి నీళ్లు. చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ప్రదేశం. కీ కభీ మౌకా మిలేగా తో శ్రీలంక జాకే అశోక్ వాటికా ఔర్ యే సబ్ దేఖ్ కే ఆయెంగే జో ఆజ్ హమారా బచ్పన్ కా సప్నా పూరా హువా హై. హమ్ అశోక్ వాటికా దేఖ్నే ఆయే, యహాన్ పే ఇత్నీ పాజిటివ్ ఎనర్జీ మిలీ హై. ఆధే ఘంటే సే భీ ముజే జ్యాదా హో గయా పర్ యహాన్ సే జానే కా మన్ నహీ కర్ రియా హై. ఈ సీత ఆలయం నుంచి అయోధ్యలో బాలరాముడి ఆలయానికి ఒక శిలను కూడా పంపించారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం సహకారంతో ఈ సీత ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని శ్రీలంక ఎంపీ, సీత ఆలయం చైర్మన్ అయిన వి రాధాకృష్ణన్ బీబీసీతో చెప్పారు. ஏப்ரல் மாதம் 17ஆம் தேதி ராமர் நவமி அன்றைக்கு நடைபெறுவதற்கான ஏற்பாடு செய்யப்பட்டிருக்கின்றது. அண்மையிலே அயோத்தியிலே அங்குரார்ப்பணம் செய்யப்பட்ட கோவிலுக்கும் இங்கிருந்து கற்கள் அனுப்பி வைக்கப்பட்டன. இந்த கோவில் ஒரு பிரசித்தமான கோவில் என்ற அடிப்படையிலே இந்திய நாட்டினுடைய வருகை இப்பொழுது எங்களுக்கு அதிகமாக இருக்கின்றது. సీతా ఎలియా ప్రాంతాన్ని సీతను రావణుడు బంధించిన చోటుగా చెప్పుకుంటున్నప్పటికీ నిపుణులు దానిని ధృవీకరించలేదని శ్రీలంకకు చెందిన చరిత్ర ప్రొఫెసర్లు చెబుతున్నారు. ఆ